సాధారణంగా ప్రతి ఐదుగురు బేబీస్లో ఒకరికి కోలిక్ లేదా పొట్టలో గ్యాస్ వల్ల వచ్చే పొట్ట నొప్పి ఉండవచ్చని తెలుస్తోంది బేబీ బ్రెస్ట్ లేదా ఫార్ములా ఫీడ్ తీసుకునేటప్పుడు ఎక్కువగా గాలి లోనికి పోవడం ఇందుకు ప్రధాన కారణం పొట్ట నొప్పితో బేబీ ఏడుస్తుందని ఎలా తెలుసుకోవటం అని చూస్తే వీపు వెనక ఒక బాణంలాగా చేసి ఏడుస్తుండడం అలాగే బేబీ పొట్ట టైట్గా ఒక బూరలాగా ఉబ్బినట్టు ఉండడం ఆకలేమో అనుకుని మీరు ఇస్తుంటే ఫీడ్ తీసుకునేందుకు నిరాకరిస్తూ ఫస్సీగా ఏడవడం ఇవి యూజువల్గా సాయంత్రం వేళ మొదలై రెండు మూడు గంటలు ఇబ్బంది పెడతాయి నాలుగు నెలలలోపు బేబీస్కి ఈ సమస్య ఎక్కువగా చూస్తుంటాం మరి ఉపశమనం కోసం ఏం చేయాలి అని చూస్తే పొట్ట మీద గోరువెచ్చటి నూనె పెట్టి నెమ్మదిగా సర్కులర్ మోషన్లో మసాజ్ చేయడం బేబీ మోకాళ్ల కింద నుంచి రెండు కాళ్లను పట్టి పైకి ఎత్తుతూ కిందకు అంటూ సైకిల్ తొక్కే విధంగా రొటేషన్స్ ఇస్తూ నెమ్మదిగా పదిసార్లు చేయాలి ఓవర్ ఫీడ్ అవాయిడ్ చేయండి ఫీడ్ ఇచ్చేటప్పుడు డిస్టర్బెన్సెస్ ఉండకూడదు ఇలాంటప్పుడే బేబీ ఎక్కువ గ్యాస్ మింగేస్తుంది ఫీడ్లో ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి తేనుగు తెప్పించడం వల్ల గ్యాస్ బయటకు పోతుంది సమస్య ఎక్కువగా ఉంటే డాక్టర్ సహాయం తప్పనిసరి